ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీమ్ లో మరో పవర్ఫుల్ ఆఫీసర్ చేరబోతున్నారా? తెలంగాణలో సూపర్ పవర్ గా ఉన్న ఐఏఎస్ గా గుర్తింపు తెచ్చుకున్న కాట ఆమ్రపాలి ఇక పవన్ కళ్యాణ్ టీమ్ లో చేరతారా అంటే అవునానే తెలుస్తోంది. ఏపీ కేడర్ ఆఫీసర్లు ఏపీకే వెళ్లాలని హైకోర్టు ఆర్డర్స్ వేయడంతో ఆమ్రపాలితో సహా ఐదుగురు ఐఏఎస్లు ముగ్గురు ఐపీఎస్లు ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఐదుగురులో ఆమ్రపాలికి ఏపీ ప్రభుత్వం ఎక్కడ పోస్టింగ్ ఇస్తుందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమ్రపాలికి పవన్ కళ్యాణ్ టీమ్ లో చోటు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. తన శాఖల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ నిత్యం కష్టపడుతూనే ఉన్నారు. ప్రజలకు మంచి చేయటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఆయన ప్రతి అంశంపై అధికారులతో సమీక్షలు చేస్తూ వారికి ఆదేశాలు ఇస్తున్నారు. అయితే ఉత్సాహవంతులైన అధికారులను తన పేషీలో నియమించుకునేందుకు పవన్ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. యువ ఐఏఎస్లు చురుగ్గా పనిచేస్తారని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీకి చెందిన ఓ ఐఏఎస్ ను కేరళ నుంచి మరీ తప్పించుకున్నారు. అలాగే ఆమ్రపాలిని కూడా డిప్యూటీ సీఎం పవన్ పేషీకి కేటాయించనున్నట్టుగా తెలుస్తోంది. జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్నప్పుడు ఆమ్రపాలి చాలా చురుగ్గా వ్యవహరించారు. హైదరాబాద్ నగర పరిశుభ్రత కోసం పలు చర్యలు చేపట్టారు. ఆమె నిత్యం పర్యటనలు చేస్తూ అధికారులను అప్రమత్తం చేసేవారు. అంతేకాదు గతంలో ప్రధాని కార్యాలయంలో పనిచేసిన అనుభవం కూడా ఆమెకు కలిసి రానుంది. ఈ నేపథ్యంలో ఆమ్రపాలిని పవన్ శాఖలకు కేటాయించనున్నట్టుగా సమాచారం అందుతోంది. తెలంగాణలో ఉంచాలంటూ ఆమ్రపాలి సహా 7 మంది ఐఏఎస్ ఆఫీసర్లు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. డీఓపీటీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరారు. అందుకు హైకోర్టు కూడా నిరాకరించడం, ఐఏఎస్ల పిటిషన్లను తిరస్కరించడంతో ఆమ్రపాలి సహా 5 ఐఏఎస్లు ఏపీలో రిపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఇదే టైంలో ఏపీలో పనిచేస్తున్న 3 ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణలో కూడా రిపోర్ట్ చేయాల్సి వచ్చింది.